ఛార్జ్షీట్ విడుదల చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నారు, మాకు చెప్పిన సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు అని ఊరు వాడ చెప్పుకుంటున్నటువంటి తరుణంలో జగన్ మీద అసహనంతో దుగ్ధతో చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద ఛార్జ్షీట్ విడుదల చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లోనూ కూడా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎక్కడా కూడా పరిపాలన లేకుండా గాలికి విడిచిపెట్టారు. 2,500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం నిమిత్తం, పక్కా భవనాల నిర్మాణం నిమిత్తం మంజూరు చేస్తే ఆ డబ్బును తన అనుచరులైనటువంటి కాంట్రాక్టర్లకి దారాదత్తం చేసి ఆ డబ్బును దుర్వినియోగం చేసి టెంపరీ భవనాలు నిర్మించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ నిధులను ఆ విధంగా దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు గారి దగ్గర నుండి 2,500 కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి వసూలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏనాడు కూడా తాను ముఖ్యమంత్రిని భావించలేదు, తాను సూపర్ ప్రైమ్ మినిస్టర్గా అనుకునేవాడు. ప్రధానమంత్రిని మించినటువంటి సూపర్ ప్రధానిగా ఆయన భావించి ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు మన రాష్ట్ర ప్రజల డబ్బుతో. చార్టర్ ఫ్లైట్స్లో, మామూలు ఫ్లైట్ ఆయన ఎప్పుడు ఎక్కలేదు, ఏమి సాధించారండి, ఎన్ని నిధులు తెచ్చారండి, ఏం పరిశ్రమలు నెలకొల్పోయారండి, 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఈ 3 నెలల్లో ఆ పెట్టుబడులు పారిపోయాయని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఎంత అపహాస్యం! ఎక్కడ ఉన్నాయండి మీ పెట్టుబడులు? మీ జేబులో పెట్టుకున్నారా? మీ ఇంట్లో పెట్టుకున్నారా? ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టారు చెప్పండి, ఏ పరిశ్రమ వచ్చిందో చెప్పండి. ఏనాడైనా మామూలు జనరల్గా వెళ్ళేటువంటి ప్రయాణికుల విమానంలో చంద్రబాబు గారు ప్రయాణం చేశారా? అది సిగ్గా? అది అవమానమా? మాలాంటి ప్యాసింజర్స్తో కలిసి మా పక్కన కూర్చొని ప్రయాణం చేయడానికి నామోషి వచ్చిందా, అడ్డు వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో కూడా పక్క ఊరుకు వెళ్ళడానికి కూడా చార్టర్ ఫ్లైట్ కావాలా? ఎవడ బాపుసం అండి ఇది? ఎవరి డబ్బుతో చేసి నడిపోయారండి వీరు? ఈ 5 ఏళ్లలోనూ కూడా ఒక్కనాడైనా జనరల్ ఫ్లైట్లో ఎక్కినటువంటి పాపాన్ని మీరు పోయారని అడుగుతున్నాను. హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు 4 సంవత్సరాల పాటు రాకుండా చేసినటువంటి పాపం చంద్రబాబు గారిది కాదా? దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటో చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖర్చులో ఎన్ని భూములు, ఎన్ని ఎకరాల భూములు సద్వినియోగం అయ్యాయి, ఎన్ని ఎకరాలలో సంస్థలు కానీ పరిశ్రమలు కానీ నెలకొల్పబడ్డాయో చెప్పాలి. సింగపూరు ప్రభుత్వంతో లాలూచిపడి వారికి 1,000 ఎకరాలను చంద్రబాబు ఇచ్చి రాజధానిని సింగపూర్ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ఇది క్షమించరా అన్నటువంటి నేరం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పైగా రేపొద్దుట వారికి, సింగపూర్కి, ఆంధ్రప్రదేశ్కి ఈ రాజధాని విషయంలో తగువులు వస్తే ఈ తగువుల్ని సెటిల్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్నటువంటి ఏ కోర్టు పనికిరాదట. లండన్లో ఉన్నటువంటి కోర్టులో ఈ వివాదాలను పరిష్కరించుకోవాలని అంగీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు
సింగపూర్ వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి విషయం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాను. 2000 ఎకరాలను రైతుల నుండి సేకరించాను, చాలా కష్టపడ్డాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు ఆ భూముల్ని తన అనుచరులైనటువంటి తన స్వంత మనుషులకు 8000 ఎకరాలను దారాదత్తం చేశారో చెప్పాలి. సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి, ఇది గిన్నిస్ రికార్డులో ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. ఏ పార్టీలోనూ కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్రంలో కూడా 3 నెలల కాలంలో తాను ఇచ్చినటువంటి పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 90% అమలు జరిపినటువంటి వారు ఎవరు లేరు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. దానికి మేము గర్విస్తున్నాం. ఇంకా ఇచ్చినటువంటి పాదయాత్రలు, ఇచ్చినటువంటి మాటలను కూడా, హామీలు కూడా 75% అమలు పరిచారు. వీటన్నింటినీ కూడా అమలు పరచడం చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈర్ష్యతో, అసూయతో, దుగ్ధతో భరించలేక ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ ఛార్జ్షీట్లన్నీ కూడా చెత్తబుట్టలో పడేస్తాం. ఇవి పనికిరాని ఛార్జ్షీట్లు. వీళ్ళు చెబుతారు చంద్రబాబు నాయుడు గారు జగన్ వారానికి ఒకసారి కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఎగ్జంప్షన్ ఇమ్మని చెప్పేసి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే దాన్ని ఆమోదించవద్దని చెప్పేసి డిమాండ్ చేస్తారా తెలుగుదేశం వారు? మీరు మనుషులేనా? ఒక ముఖ్యమంత్రి వారంలో ఒకరోజు వృధా చేయకుండా కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఆయనకి ఎగ్జంప్షన్ ఇవ్వండి, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆయనకి ఎగ్జంప్షన్ ఇవ్వకండి, ఆయన్ని అలాగే ఉంచండి, వారానికి ఒకసారి కోర్టుకు రమ్మనండి అని డిమాండ్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దుగ్ధతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎవరు దుగ్ధతో ఉంటారో, ఎవరు తన హృదయంలో అగ్ని మండించుకుంటారో ఆ అగ్నికి వారే బలైపోతారు. ఇంకా ఈ దుగ్ధ పెరిగితే చంద్రబాబు గారు ఆ దుగ్ధ మిమ్మల్ని దహించేస్తుంది. ఇక ఆ దుగ్ధను తగ్గించుకొని మౌన ప్రేక్షకుడిలా ఉండి మేము చేసేటువంటి కార్యక్రమాలను చూడండి, కొన్నాళ్ళు పరిశీలించండి, న్యాయమైనటువంటి విధానంలో మీరు విమర్శించండి. అంతేగాని ఏవేవో చెప్పి రకరకాల పేర్లు పెట్టి వ్యంగ్యాస్త్రాలు మా మీద ప్రయోగిస్తే మీ మీద ఇంకా చాలా ప్రయోగించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంతవరకు రానివ్వద్దు.